నమస్కారం, స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. నా పేరు ఆశ. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు. గంటలోనే తొలి రౌండ్ ఫలితం వెల్లడించేందుకు ఏర్పాట్లు. గాజువాకలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నాగిరెడ్డి స్పష్టీకరణ. 2004లో 30,000 కోట్ల మద్యం ఆదాయం పెంచిన ఘనత వైఎస్ఆర్దే. కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామాంజనేయ విమర్శ. ఈ నెల 23న నిర్వహించనున్న కౌంటింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఆర్వోలు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో కౌంటింగ్ కు సంబంధించిన శిక్షణను ఊడా చిల్డ్రన్ ఎరీనాను నిర్వహించారు. ఎన్నికల్లో తుదిఘట్టం కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. 10 రోజులు ముందుగానే కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ నెల 23న జరిగే కౌంటింగ్ లో తొలి విడతగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తారు. అనంతరం ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. గంటలోనే తొలి రౌండ్ ఫలితాలు వెల్లడించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లెక్కింపు సమయంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఆదేశించారు. ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా పకడబందీగా కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించాలన్నారు. ఏవిఎం లెక్కింపు ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ సరళతరం చేసిందని, ఈసీ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ చైర్స్ 2, బీఏపీ చైర్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కి 10 చైర్లు కావాలి. కంప్యూటర్ టేబుల్ చైర్స్ 3 కావాలి. ప్రోగ్రామా ఉంది. సో 20 రౌండ్లు కాబట్టి 20x2 40 కేజీలు కావాలి. సో సేఫ్ సైడ్ గా తెలిపే వాళ్ళు పెట్టాం. తర్వాత ఏంటంటే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్, అదేమో కౌలింగ్ గ్రాడ్ ఉంటుంది. మనం ఫార్మ్ 21C ఏదైతే చేస్తామో ఆ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఫార్మ్ 21C లో మనం పంపిస్తాము. సో ఫైనల్ గా రిజల్ట్ డిక్లేర్ చేయడానికి ఆథరైజేషన్ తీసుకుంటాం కదా, దాని అర్థం ఏంటంటే ఫార్మ్ 21C అండ్ ఫార్మ్ 21E అండ్ ఫార్మ్ 22, ఈ మూడు కూడా ఆఫ్టర్ ఆథరైజేషన్ మనం పబ్లిష్ చేస్తాం. ఉడా చిల్డ్రన్ ఎరీనాలో ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి కౌంటింగ్ సిబ్బంది అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జేసీ సృజన తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న కొంతమంది వెన్నుపోటుదారుల వల్ల గత ఎన్నికల్లో తమకు సిబ్బంది తప్పలేదని, ఈసారి ఎలాంటి వారంతా తొలగిపోవడంతో తన విజయం ఖరారైనట్టే అని ఆయన స్పష్టం చేశారు. వార్డు స్థాయిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడారు. గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ 56వ వార్డ్ అగ్నంపూడిలో జరిగిన ఆత్మీయ సమావేశానికి పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి, మంత్రి రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు. ఎన్నికల్లో ఎవరెవరు ఎలా పనిచేశారన్న దానిపై ఈ సమావేశంలో చర్చించారు. తిప్పల గురుమూర్తి రెడ్డి గత ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచారని, అయినా ఈ ఎన్నికల్లో ఆఖరు నిమిషంలో టీడీపీలో చేరడం వల్ల తనకు మేలు జరిగిందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పల్లా శ్రీనివాస్ ఓటమి తప్పదని తెలిపారు. అధిష్టాన వర్గం దగ్గర, జగన్ గారి దగ్గర, విజయసాయి రెడ్డి దగ్గర, అలాగే సుబ్బారెడ్డి దగ్గర కూడా ఉంది. అదందరికీ తెలుసు, చాలా మంది పెద్దలకి. నాగిరెడ్డి నీకు 30,000 మెజార్టీతో గెలవాలని ఉండేది, నువ్వు వెన్నుపోటు పోయి ఇప్పుడుకున్నా కూడా పనిచేయలేదని మీకు అనుమానం అయితే విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి చేరపు నన్ను వెళ్ళిపోయింది. అలా సీన్ చేరింది, ఇప్పుడు సీని అడిగి పెట్టించింది. శని నాగబెట్టి శనేశ్వరుడు అని ఆపాక చేయాలి. ఇప్పుడు శని నన్ను వదిలి పల్లె శని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ శనేశ్వరుడు ఇప్పుడు అయిగి పెట్టింది ఆ శని చేత మనం హ్యాపీగా ఉన్నాం. ఇంకా దీనికి తోడు కుటుంబ సభ్యులు ఇలా రాజకీయంగా అతని ఎదుగుదలకు నేను కారణమైన సంగతి మీ అందరికీ తెలుసు, దయాస్ ప్రజలకు పెద్దలకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, గాజువాక నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మున్సిపల్ చైర్మన్ గారు 2 సార్లు టికెట్ ఎలాగొచ్చింది, ఎలా గెలిచాడు, ఎమ్మెల్యే టికెట్ ఎలాగొచ్చింది, ఎలా గెలిచాడు, అది నేను చెప్పుకోకూడదు, ప్రజలందరికీ తెలుసు. వార్డు స్థాయిలో పార్టీకి అండదండగా ఉన్న వార్డు అధ్యక్షులను ఈ సందర్భంగా సాలువ కప్పి సత్కరించారు.
బూతులు వారీగా ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయనే దానిపై సమీక్షించారు. మొత్తం మీద నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం తథ్యమని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు పూర్ణానంద శర్మ తదితరులు పాల్గొన్నారు. మద్యం విషేధంపై వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడిన తీరు దెయ్యాలు వేదాలు వేధించినట్టు ఉందని టీడీపీ నాయకులు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామాంజనేయ విమర్శించారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరులో వైసీపీ నేతలు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు లక్ష్మి పార్వతులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు మద్యంపై 3,000 కోట్ల ఆదాయం తెస్తే 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ దానిని 34,000 కోట్లకు పెంచారని విమర్శించారు. అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణరావు శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు మద్యం సిండికేట్లు వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. అటువంటి వారికి వైఎస్ఆర్ తనయుడు జగన్ టికెట్లు ఇచ్చి ప్రోత్సహించాడని ప్రజలు గ్రహించాలని కోరారు. మహిళల చేత మరి చంద్రబాబు గారికి ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఇబ్బందులు గురి చేయాలని ఆ రకంగా ఆలోచన చేయటం మూలంగానే ఈ రోజుగా ఇప్పుడు నిన్న అలాంటి గ్రౌండ్స్ ఎదుర్కొంటా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓటమి భయంతో రేపొద్దున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో మహిళలందరూ చంద్రబాబుకి అండగా ఉన్నారు కాబట్టి ఆ మహిళల్ని చంద్రబాబు గారికి దూరం చేయాలన్న ఉద్దేశంతో దురుద్దేశంతో ఈ రోజున ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి చూడండి, మీరు నిన్న మాట్లాడినటువంటి మాటలన్నీ మా నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ కూడా ఈ 5 ఏళ్లలో మీరు ఒకసారి లెక్కలు తిరగేయండి. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని 30,000 కోట్ల రూపాయలు చేసినటువంటి తీరు, మా చంద్రబాబు గారు కేవలం 7 నుంచి 10,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రోజున మరి 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు గారు మరి మద్యం మీద ఆదాయం వచ్చినటువంటి తీరు చూస్తే ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపుల మీద మరి దాడులు చూస్తూ ఉంటే 5 ఏళ్లలో చంద్రబాబు గారు పాలనలో ఏ రకంగా దాడులు చేసింది, ఏ రకంగా బెల్ట్ షాపులన్నీ కూడా నిర్మూలన చేయడానికి చేసినటువంటి ప్రయత్నం చూస్తూ ఉంటే మరి కేవలం మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద గౌరవం ఉందో చంద్రబాబు గారికి గౌరవం ఉందో అర్థమవుతా ఉంది. అందుకే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు మీ యొక్క వ్యవహార శైలి మీరు చేస్తున్నటువంటి ఈ అర్థం లేనటువంటి ప్రకటనలు మరి ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. అందుకే రేపొద్దున్న చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు 110 నుంచి 130 సీట్లతో గెలవటం ఖాయం. మరి ఈ రాష్ట్రంలో సబ్బవరం మండలం నల్లరేగులపాలెం గ్రామంలో దళితుల భూములను శ్మశానాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు స్వరూప్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ జిల్లాలో దళితుల భూములే కాకుండా వారికి ఉండే శ్మశాన స్థలాన్ని కూడా కబ్జా చేయడం అన్యాయమని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని దళితుల భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్న హైకోర్టులో లాయర్ని, ఈరోజు విశాఖ జిల్లా సబ్బవరం మండలం నల్లరేగుపాలెం ప్రాంతానికి చెందిన దళితుల భూమి కబ్జా చేసిన అక్కడ ఉన్న అగ్రవర్ణ క్షత్రియుల మీద చర్యలు తీసుకోవాలని సబ్బవరం మండల రెవెన్యూ అధికారులు, సబ్బవరం మండల పోలీస్ అధికారులు, ఆ ప్రాంత ఆర్డీఓ మరి డిఎస్పి వాళ్ళందరికీ కుమ్ము కాసి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కబ్జాదారులకి వాళ్ళ అన్నదండలు అందిస్తున్నారు. దాన్ని వెంటనే ఆపాలని, అదేవిధంగా దళితుల శ్మశాన వాటిని కబ్జా చేశారు. బహుశా దేశ చరిత్రలో విశాఖపట్నం జిల్లాలో సబ్బవరం మండలం నల్లరేగుపల్లి గ్రామంలో చివరికి దళితుల శ్మశాన వాటిని కూడా కబ్జా చేసిన చరిత్ర ఈ దుర్మార్గుంది. కాబట్టి దళితుల శ్మశాన వాటిని కబ్జా చేసిన ఈ ఆధిపత్య అక్కడున్న క్షత్రియ రాజుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వాళ్ళందరి మీద షెడ్యూల్ కులాలు తెగలు అత్యాచార నిరోధక చట్టం కింద
కేసులు పెట్టి అరెస్టు చేయాలని విశాఖ జిల్లా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని మేము దళిత బహుజన పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. మరి ఏదైతే వాళ్ళు బలవంతంగా తోటి కంచి వేసి అటు 2 ఎకరాల చెరువుని 2 ఎకరాల శ్మశానాన్ని మరొక 46 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జ చేసి మొత్తం రాడ్లతో కంచి వేశారు. ఆ హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు, గంటలోనే తొలి రౌండ్ ఫలితం వెల్లడించేందుకు ఏర్పాట్లు. గాజువాకలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నాగిరెడ్డి స్పష్టీకరణ. 2004లో 30,000 కోట్ల మద్యం ఆదాయం పెంచిన ఘనత వైఎస్ఆర్దే, కాప్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామాంజనేయ విమర్శ. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.